హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ అనే టాపిక్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అదేంటి అంటే బేబీ గర్ల్ యొక్క సిమ్టమ్స్ అనేవి అంటే ఫోటోలో కనుక బేబీ గర్ల్ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అనేసి నేను ఈరోజు చెప్పబోతున్నాను మనం మెయిన్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ఫేస్ గురించి ఫేస్ గురించి చూసుకున్నట్లయితే బాగా డల్గా మళ్ళీ వచ్చేసి ఆయిల్గా పింపుల్స్ ఎక్కువగా ఉంటే బేబీ గర్ల్ అని చెప్తారు ఎందుకంటే ఇది ఒక ఏంటో ఇది నిజమో లేకపోతే అబద్ధమో నాకైతే తెలియదు అంటే నా కొంతమంది అయితే బేబీ గర్ల్ పుట్టారు కదా వాళ్ళ గురించి వాళ్ళని అడిగి నేను తెలుసుకున్నవి మళ్ళీ వచ్చేసి గూగుల్లో కూడా కొంచెం సెర్చ్ చేశాను నాకైతే ఫస్ట్ పుట్టిన బేబీ బాయ్ అందుకనేసి నాకు సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అని తెలియదు నేను ఎందు అయితే నేను తెలుసుకుని ఈ వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకైతే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు బేబీ గర్ల్ కనుక ఉంటే పొట్టలో మన మదర్ ఒక అందాన్ని బేబీ తీసుకుంటుంది అందుకనేసి ఫేస్ అనేది డల్గా ఉంటుంది పింపుల్స్ వచ్చేస్తాయి తర్వాత ఆయిలీగా అంటే ఫేస్ అనేది డల్గా ఉంటుంది అని చెప్తారు ఫస్ట్ సిమ్టమ్ అయితే ఇది సెకండ్ సిమ్టమ్ వచ్చేసి మూడ్ స్వింగ్స్ అనేవి అంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు గర్ల్ బేబీ కనుక ఉంటే ఎందుకంటే బేబీ గర్ల్ ఉంటే హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయంట బేబీ బాయ్ ఉంటే అంతగా రిలీజ్ అవ్వంట అందుకనేసి స్ట్రెస్ లెవెల్ అనేది కొద్దిగా ఎక్కువగా పెరుగుతుంది హార్ట్ రేట్ చూసుకుంటే అంటే ఇది వచ్చేసి సెకండ్ సిమ్టమ్ థర్డ్ సింటమ్ వచ్చేసి హార్ట్ రేట్ బిలో వన్ ఫిఫ్టీ కనుక ఉంటే బేబీ బాయ్ అని చెప్తారు ఎబో వన్ ఫిఫ్టీ అంటే బేబీ సారీ బేబీ గర్ల్ అని చెప్తారు హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటే కూడా బేబీ గర్ల్ అనేసి చెప్తారు హార్ట్ రేట్లో కూడా తర్వాత వచ్చేసి ప్లాజంటా పొజిషన్ చూసి కూడా బేబీ గర్ల్ బాయ్ అని కూడా చెప్పచ్చు ఫ్రెండ్స్ ప్లాజెంటా వచ్చేసి లెఫ్ట్ సైడ్లో యాంటీరియర్ పొజిషన్లో ఉంటే బేబీ గర్ల్ అని చెప్తారు పోస్టీరియర్ రైట్ సైడ్ ఉంటే బేబీ బాయ్ అని చెప్తారు ఇదైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్టే ఫ్రెండ్స్ ఈ పో అంటే ప్లాజెంట పొజిషన్ బట్టి చెప్పేది మాత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్టే అని చెప్పొచ్చు ఈ ప్లాజెంట మాత్రమే ప్లాజెంట పొజిషన్ మాత్రమే నేను చెప్తున్నాను అంటే నేను చెప్పే సిమ్టమ్స్ అన్నీ అందరిలోనే ఉండి ఒకవేళ బాయ్ పుడితే కూడా నే అంటే అది చెప్పలేము ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా ఒక సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అని చెప్తున్నాం అంటే చెప్పిన తెలిసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు వచ్చేసి గూగుల్లో వచ్చేసి ఇలా చెప్ చెప్తుంది అందుకనేసి నేనైతే ఈ సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్తున్నాను అందరిలో కూడా లేకపోవచ్చు ఈ సిమ్టమ్స్ ఉండి కూడా బాయ్ బేబీ పుట్టచ్చు మీరు దీన్నే నమ్మకండి అంటే నేను చెప్పేదే నమ్మేసి నాకు గర్ల్ బేబీని పుడుతుంది బాయ్ బేబీని పుడుతుంది అనేసి అసలు అనుకోకండి ఎవరు పుట్టినా మనకి హ్యాపీనే కదా ఫ్రెండ్స్ అందుకనేసి నేను ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా మనకి ఎవరు పుడతారు అనేసి అందుకనేసి ఈ వీడియో అనేసి చేస్తున్నా నేను మళ్ళీ చూసుకుంటే ఫుడ్ క్రేవింగ్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి స్వీట్ క్రేవింగ్ గర్ల్ బేబీ కనుక ఉంటే స్వీట్ క్రేవింగ్ అనేవి ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంటే ఇది అందరిలోనూ ఉండదు కొందరిలోనే ఉంటుంది నాకైతే ఫస్ట్ బేబీ బాయ్ పుట్టారు కదా నాకైతే స్వీట్ ఎక్కువగా తినాలనిపించింది కారం అంటే తినేదాన్ని కానీ మరీ అంత ఎక్కువగా తినేదాన్ని కాదు కారం స్వీట్ అయితే బాగా తినేదాన్ని ఫ్రెండ్స్ నేను కాళ్ళు వాపుల గురించి చూసుకుంటే స్వెల్ అయ్యేది చూసుకుంటే గర్ల్ బేబీ కనుక ఉంటే మనకి ఫస్ట్ నుంచేనే కాళ్ళు వాపులు అనేది ఉంటుంది బాయ్ బేబీ ఉంటే ఎయిత్ నైన్త్ మంత్లో కాలు వాపు అనేది అంటే స్వెల్న్ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ వచ్చేసి యూరిన్ కలర్ యూరిన్ లైట్ కలర్లో కనుక ఉంటే గర్ల్ బేబీ అని చెప్తారు డార్క్ కలర్లో ఉంటే బాయ్ బేబీ అనేసి చెప్తారు హెయిర్స్ చూసుకుంటే మనకి డల్గా అంటే హెయిర్ ఫాల్ అవుతూ డల్గా ఉంది అనిపిస్తే గర్ల్ బేబీ అని చెప్తారు హెయిర్ ఫాల్ అవ్వట్లేదు సిల్కీగా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది అంటే బాయ్ బేబీ అని చెప్తారు సో ఇవన్నీ ఒక సింటమ్స్ బ్రెస్ట్ సైజ్ చూసుకుంటే రైట్ సైజు రైట్ సైడ్ బ్రెస్ట్ అనేది కొంచెం పెద్దగా ఉండి లెఫ్ట్ సైడ్ అనేది కొంచెం చిన్నగా ఉంటే బేబీ గర్ల్ అనేసి చెప్తారు ఓకే ఇవన్నీ సిమ్టమ్స్ బేబీ గర్ల్ యొక్క సిమ్టమ్స్ అనేవి అంటే మూడ్ స్వింగ్స్ అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ వామిటింగ్ విషయానికి వస్తే వామిటింగ్స్ కూడా బేబీ గర్ల్ కనుక మీకుంటే వామిటింగ్ ప్రెగ్నెంట్ అయ్యారంటే వామిటింగ్స్ అనేవి నార్మల్గా ఉంటాయి బేబీ గర్ల్ అయినా బాయ్ అయినా కానీ బేబీ గర్ల్ ఉంటే వామిటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇవన్నీ బేబీ గర్ల్ యొక్క సిమ్టమ్స్ అన్నీ ఇవన్నీ బేబీ గర్ల్ యొక్క సిమ్టమ్స్ సో ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి అందరిలో కూడా ఉంటే కూడా నేను చెప్తున్నాను మళ్ళీ బేబీ బాయ్ పుట్టచ్చు సో ఇవన్నీ ఒక క్యూరియాసిటీ కోసం నేను ఈ వీడియో అనేసి చేస్తున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను హెల్ప్ అయితే కనుక నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్